కలెక్టర్ అంటే ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాలి, కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఊడిగం చేసేవాళ్ళు మాత్రం ఇలా మాత్రం ఉండకూడదు అనేంత నీచంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక కలెక్టర్ ఇవాళ ఆధారాలతో అడ్డగోలుగా దొరికిపోయాడు. మరి ఇప్పుడు ఆ కలెక్టర్ పైన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అసలు ఇంతకీ ఆ కలెక్టర్ చేసినటువంటి నీచ నికృష్టమైనటువంటి పని ఏంటి అనేది మీ ముందుకు తీసుకొచ్చే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి వల్ల గతంలో అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు జైలు పాలయ్యారు. ఈసారి తనని నమ్మినటువంటి వాళ్ళ బతుకులు ఏమవుతాయో అనేటువంటి విధంగా వీళ్ళందరూ ప్రవర్తన చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంది. కలెక్టర్ అంటే నిజంగా జిల్లా మొత్తానికి ఆదర్శనీయంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, జిల్లా పరిపాలన మొత్తాన్ని రాజకీయ నాయకుల కంటే కూడా ఆదర్శనీయంగా చేయాల్సినటువంటి వ్యక్తి. ఎందుకంటే ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకునేవాడు, 30 సంవత్సరాల దాకా దాదాపు సర్వీసులో ఉండేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి దిగజారితే ఇక ప్రజలు ఏమనుకోవాలి ఇటువంటి వ్యక్తుల్ని? నిజంగా జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళు ఎంత దిగజారుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళు ఎందుకు చట్టాన్ని, రూల్ ఆఫ్ లాని పక్కన పెట్టేసి మరి ఈ స్థాయికి దిగజారిపోతా ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లా కలెక్టర్ గారు, ఆయన అంటే నా గౌరవం. ఆయనే కాదు బొక్క, ఈ రాష్ట్రంలో ఏ కలెక్టర్ అయినా, ఈ దేశంలో ఏ కలెక్టర్ అయినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గౌరవించే విధంగా ఉండాలి. కలెక్టర్ కాకుండా బొహడగాడైనా సరే గౌరవించాలి, ఎందుకంటే సాటి మనిషిని గౌరవించాలి. గౌరవిద్దాం అనుకున్నా, కానీ మనందరం కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకునేటువంటి జీతగాడు వైఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమం ఈ నెల 9వ తేదీ నుంచి జరగబోతుందంట. రాష్ట్ర ప్రజలారా, దయచేసి వ్యవస్థలు ఎంత నీచానికి దిగజారుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. నా కోసం కాదు, వ్యవస్థల్ని దిగజారితి రేపు మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసే వాళ్ళ పట్ల అలసత్వం వహిస్తే ఇంకా వ్యవస్థలు చెరబట్టేటువంటి అవకాశం ఉంటుంది. వ్యవస్థలు మీ దాకా వచ్చి మీ మీదకు వచ్చినప్పుడు మీకోసం గెలవిప్పేటువంటి వ్యక్తులు ఉంటారనేది గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి చెప్తాడు, అధికారులంతా కూడా సర్వం సిద్ధం చేసుకోవాలంట. దేనికి? వైఏపీ నీడ్స్ జగన్. దేనికోసం జగన్ నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రానికి రాజధాని లేకుండా, దిక్కు లేకుండా చేసినందుక, పోలవరాన్ని కట్టకుండా వదిలేసినందుక, విశాఖపట్నం రైల్వే జోన్ గురించి గొత్తెత్తినందుక, వెనకబడినటువంటి జిల్లాలకి డబ్బుల కోసం కేంద్రాన్ని ఒత్తిడి చేయనందుక, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే గాలికి వదిలేసినందుక అని చెప్పి నేను సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ. ఎందుకు ఏ వైఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం? ఒక పార్టీ కార్యక్రమాన్ని ఒక కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అధికారులు సంసిద్ధం కావాలని ఏ రకంగా ఆదేశాలు జారీ చేస్తారండి? ఇంతకంటే సిగ్గుచేటు వ్యవహారం భారతదేశ చరిత్రలో ఒక ఐఏఎస్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఇంకా నీచమైందో తెలుసా? మీకంత ఇష్టంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి బాత్రూంలో కడగండి, ఇబ్బంది ఏమిలా, లేకపోతే అతను తిన్న బొచ్చలు కూడా కడుగుండి మాకు ఇబ్బందిలా. బట్ మా దగ్గర నుంచి జీతాలు తీసుకునేటువంటి మీరు, ప్రభుత్వానికి పనిచేయాల్సినటువంటి మీరు, పార్టీ కార్యక్రమాలకు ఆదేశాలు జారీ చేసేటువంటి దిగజారుడు తనం ఎందుకు? ఇతనే కాదు, కలెక్టర్లందరూ హాజరయ్యారంట సమావేశానికి. పైగా అదేవిధంగా సిఎస్ గారు, ప్రభుత్వం ఇది చెయ్యాలి, చేయకూడదు, రూల్ ఆఫ్ లా ఇలా ఉంటుందని చెప్పాల్సినటువంటి పెద్ద మనిషి జవహర్ రెడ్డి గారు, కనీసం ఆ మాట ఎందుకు చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి? నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా నీచమైందో తెలుసా? మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం, వాలంటీర్లని వైసీపీ కార్యకర్తల్లా వాడుకుంటా ఉన్నారు, ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని వాలంటీర్లకి దోచిపెడుతున్నారు అని. ఇదే కలెక్టర్ గారు, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఇంకొక ఆదేశం జారీ చేశాడు. వాలంటీర్లు ప్రతి ఒక్కరూ తమ ఇంటి, తన పరిధిలో ఉన్నటువంటి ఇళ్ళందరికీ వెళ్ళి, అన్ని ఇళ్ళకి వెళ్ళి ప్రభుత్వం నుంచి ఏమేమి పథకాలు వచ్చాయో చెప్పాలంట. ప్రభుత్వం నుంచి పడినటువంటి చిల్లుల గురించి కూడా చెప్పొచ్చు. చెత్త పన్ను ఎంత వేశారు, ఇంటి పన్ను ఎంత వేశారు, కరెంటు బిల్లు పెంచి ఎంత బాధుతా ఉన్నారు, పెట్రోల్ డీజిల్ పైన ఎంత బాధుతా ఉన్నారో చెప్పించవా నీకు దమ్ముంటే కలెక్టర్ గారు అని చెప్పి నేను సూటిగా ఇవాళ కలెక్టర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఏమండి, సామాన్యుడికి ప్రశ్నించేటువంటి హక్కు లేదా? సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? ఇవాళ ఒక పరిశ్రమ రాలా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి గురించి కూడా వివరించండి ప్రజలకి. ఇవాళ కేసీఆర్ గారు అన్నాడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దౌర్భాగ్య స్థితి గురించి, పవర్ కట్ల గురించి, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల ధరల గురించి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేనటువంటి దౌర్భాగ్యం గురించి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో కూడా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి ఈ కలెక్టర్ గారిని, ఆ వాలంటీర్లకి, ఆ ప్రభుత్వ ఆదేశ, ఆ ప్రభుత్వ అధికారులకి ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకు ఇంత దిగజారుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు మీరు? గతంలో జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తాను చేసినటువంటి వ్యవహారాలకి మీలాంటి కలెక్టర్లు అనేక మంది జైలు పాలయ్యారు. ఉత్తమ ఐఏఎస్గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు జైలు పాలయ్యి అనారోగ్యానికి గురయ్యారయ్యా. మీకు వాళ్ళందరం చూసిన తర్వాత అయినా కొంచెమన్నా జ్ఞానం రావట్లేదా, ఆలోచన రావట్లేదా? యువతకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి మీరు ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా పనిచేస్తే
జనం ఏమనుకుంటారు, అసహించుకుంటారు, మీ మీద ఏకబావం వస్తుంది, మీ పదవి మీద కూడా గౌరవం లేకుండా పోతుంది అనేటువంటిది మీకు ఆలోచన రావట్లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు వ్యవస్థల్ని బతికించుకోవడానికి మీ గళాలు ఎత్తండి, మీ పోరాటం చేయండి, మీ నిరసనను తెలియజేయండి అని చెప్పి వాళ్ళు నేను అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు నా ఒక్కడి కోసం కాదు, కృష్ణా జిల్లా కలెక్టర్ పిలిపిస్తే నాకేంటండి అనవసరం. బట్ ప్రభుత్వం కోసం పనిచేయాల్సినటువంటి వాడు, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి వాడు, ఒక పార్టీ కోసం పనిచేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే కృష్ణా జిల్లా కలెక్టర్ అని ట్విట్టర్లో ఆ ఐడి ఎందుకయ్యా నాకు అర్థం కావట్లేదు. కృష్ణాజీ, కృష్ణా డిస్టిక్, కృష్ణా డి జీవో, జీవో అంట, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంట, జీఏపీ, కృష్ణా డి జీఏపీ అంట. దాని బదులు కృష్ణా డిస్టిక్ వైఎస్ఆర్సీపీ అని పెట్టుకొని పనిచేసుకో, ఆ మెడలో కండవా వేసుకో, ఎవడు నిన్ను ప్రశ్నించడు. కానీ ప్రభుత్వ అధికారిగా ప్రజాధనాన్ని జీతంగా తీసుకునేటువంటి నువ్వు ప్రజల కోసం పనిచేయాలి కానీ పార్టీ కోసం కాదు అనేది ఆ యొక్క వ్యక్తి తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తూ ఇటువంటి వ్యక్తులపైన కేంద్ర ప్రభుత్వం అయినా సరే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.